నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను గోపీకృష్ణ అప్సాన్ రాయేష్ గారు అనలిస్ట్ ఉన్నారు రహేష్ గారు నమస్కారం నమస్కారం రాయేష్ గారు ఆల్రెడీ పొత్తు కన్ఫర్మ్ అయిపోయి సీట్లు పంపకాలు అయిపోయి అందరూ వెళ్ళి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రచారాలు చేసుకుంటున్న నేపథ్యంలో బీజేపీలోని కొందరు కీలక నేతలుగా చెప్పబడుతున్నటువంటి జీవెల్ నరసింహరాయన్ లాంటి వాళ్ళు పరిపూర్ణానంద స్వామి లాంటి వాళ్ళు నిన్న మొన్న చేసిన వ్యాఖ్యలు చూస్తే వీళ్ళు ఎందుకు మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఒక కొత్త చర్చ మొదలైంది మేమే చేయాల త్యాగాలు చంద్రబాబు నాయుడు కుటుంబంలో ఉన్న వాళ్ళు చేయరా వాళ్ళందరికీ టిక్కెట్లు వస్తాయా అని పరిపూర్ణానంద స్వామి మాట్లాడతారు ఇటు జీవీల నరసింహారావు కొన్ని కుటుంబ కారణాల వల్ల నాకు వైజాగ్ టికెట్ రాలేదు కాకపోతే ఇది బీజేపీ గతంలో కూడా గెలిచింది కంచుకోట లాంటిది ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారన్నట్టు వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు ఆల్రెడీ సెటిల్ డౌన్ అవుతున్న నేపథ్యంలో మళ్ళీ వీళ్ళ స్వరాలు ఎందుకు మారుతున్నాయి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏం జరిగిందో అలాంటి పరిస్థితి మళ్ళీ ఇంకొకసారి కనబడుతున్నట్టే ఉందేమో కదా ముందు జీవీఎల్ గారి దగ్గర నుంచి తీసుకున్నాం ఎస్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన ఆ రోజు జనసేన పోటీ చేయకుండా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమికి మద్దతు తెలిపి ప్రచారం చేశారు ఆ ఎలయన్స్లో విశాఖపట్నం పార్లమెంటు స్థానాన్ని కమ్మంపాటి హరిబాబు గారు గెలవడం జరిగింది ఎవరి మీద గెలిచారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సతీమణి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయలక్ష్మి గారి మీద లక్షా యాభై వేల మెజార్టీతో భారతీయ జనతా పార్టీ నెక్కడం జరిగింది అక్కడ అది తెలుగుదేశంతో ఎలయన్స్తో నెగ్గిన స్థానం దాన్ని జీవీఎల్ నరసింహారావు గారు విశాఖపట్నం స్థానం మాకు కంచుకోట అని చెప్పని చెప్పదలుచుకుంటే మరి అదే జీవీఎల్ గారు సమాధానం చెప్పాల్సిన ఇంకొక అంశం కూడా ఉంది ఈ మధ్యకాలంలో పట్టభద్రల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది అదే ఉత్తరాంధ్ర ప్రాంతానికి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు డిపాజిట్ ఎందుకు కోల్పోయారు కంచుకోట అని చెప్తున్నారు కదా మీరు మరి కంచుకోట యూనట్ అయితే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన ఆయన కూడా ఆ రోజుల్లో తెలుగుదేశం మద్దతుతోటే నెగ్గారు కానీ వాళ్ళ సొంతంగా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమయ్యేటప్పటికీ డిపాజిట్ ఎందుకు కోల్పోయారు అంటే అక్కడ తెలుగుదేశంతో తోటి భారతీయ జనతా పార్టీ నెగ్గింది విష్ణుకుమార్ రాజు గారు విశాఖపట్నం నార్త్లో నెగ్గిన ఖమ్మంపాటి హరిబాబు గారు ఎంపీ ఎంపీగా నెగ్గినా అక్కడ తెలుగుదేశం ఎలయన్స్తో నెగ్గింది ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా డిజాస్ట్రస్ రిజల్ట్ ఎదుర్కొంది తెచ్చుకుంది అయినా సరే విశాఖపట్నం నగర పరిధిలో ఉన్న నాలుగు అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీ నెగ్గింది అంటే అక్కడ తెలుగుదేశం బలంగా భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అక్కడ తెలుగుదేశంకి ఎన్ని సీట్లు వచ్చినాయి ఎన్ని ఎన్ని ఓట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఎక్కేసుకోమనండి ఇవాళ సీటుకి ఆశించడాన్ని తప్పు పట్టలేము మనం అదే సందర్భంలో సీట్లు కేటాయింపుల దగ్గరకు వచ్చేటప్పటికి బలాబలాల ప్రాతిపదికగా పొత్తులు ఖరారవుతాయి కొన్ని కొన్ని ప్రయారిటీస్ పరంగా కొన్ని కొన్ని స్థానాలు కొన్ని కొన్ని పార్టీలకి కేటాయింపు జరుగుద్ది అక్కడ తెలుగుదేశం పార్టీకి కేటాయింపు జరిగిపోయింది దానికి కుటుంబ కారణం అని చెప్పని ఒక చెప్పడం ఏంటి అంటే బాలకృష్ణ గారి అల్లుడు శ్రీభరత్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారి బావమరిది అల్లుడు కాబట్టి అని చెప్పని ఆ బంధుత్వాల్ని సాగ్గా తీసుకొచ్చి దాని కారణంగా తనకు టికెట్ ఇవ్వలేదని చెప్పని పెట్టడం ఏంటి అక్కడ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బాలకృష్ణ గారి అమ్మాయిని శ్రీభరత్ చేసుకోవడానికి ముందే శ్రీభరత్ వాళ్ళ తాతగారు ఎంవిఎస్ మూర్తి గారు విశాఖపట్నం నుంచి ఎంపీగా నెగ్గున్నారు శ్రీభరత్ మీ భారతీయ జనతా పార్టీలోనే సీనియర్ నాయకుడిగా ఉన్న గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా పనిచేసిన కావురు సాంసరావు గారికి కూడా మనవడం అటు మీ పార్టీలో సీనియర్ నాయకుడికి మనవడం గత మాజీ విశాఖపట్నం ఎంపీ ఎంవిఎస్ మూర్తి గారి మనవడం ఈ మధ్యకాలంలో బాలకృష్ణ గారు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది దీన్ని సాగ చూపించి శ్రీభరత అభ్యర్థిత్వాన్ని నిర్ణయించారు అని వంకలు చెప్పదలుచుకుంటే ఎట్లా ఏదేమైనా సరే ఒకసారి నిర్ణయం జరిగిపోయింది మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే మీ పార్టీ నాయకత్వంతో మాట్లాడుకోండి కదా మీకు ఆ సామర్థ్యం ఉంటే మీ నాయకత్వం దగ్గరికి వెళ్ళి మీ అభ్యర్థిత్వాన్ని క్లెయిమ్ చేయండి నేను విశాఖపట్నంలో పోటీ చేయాలని చెప్పి అనుకున్నా నాకు అక్కడ అవకాశం కల్పించలేకపోయారు నా రాజ్యసభ సభ్యత్వం మరోసారి ఎక్స్టెండ్ చేయమను లేదు మీకు అక్కడున్న పరపతిని బట్టి మీకున్న స్థాయిని బట్టి మీరు ఏం డిమాండ్ చేసుకుంటారో చేసుకోండి వెళ్ళి ఇక్కడ ఒక అంశం గుర్తిద్దాం అసలు తెలుగుదేశం శ్రేణులు మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ పొత్తుని స్వాగతించరా నూటికి నూరు పాళ్ళు అధినాయకుల స్థాయిలో జరిగిన నిర్ణయాన్ని తెలుగుదేశం శ్రేణులు ఇప్పుడు డైజెస్ట్ చేసుకొని వాళ్ళకున్న అవకాశాలు కోల్పోయినా కూడా ఇప్పుడు అనపర్తిలో నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు మాజీ శాసనసభ్యుడు సీనియర్ నాయకుడు గత ఐదు సంవత్సరాలుగా చాలా వేధింపులకు గురయ్యాడు ఆయన హత్య కేసులో అరెస్ట్ అయ్యి జైలు కూడా అయ్యాడు అటువంటి నాయకుడికి అక్కడ భారతీయ జనతా పార్టీ కేటాయించిన పరిస్థానం ఆయన నుంచి తెలుగుదేశం పార్టీ తీవ్ర నిరసన ఎదుర్కొంటుంది అయినా సరే తెలుగుదేశం నాయకత్వం ఆయన సర్ది చెప్తా ఉన్నారు అదే అదే సందర్భంలో అరకులో దునుదోరను ఆల్రెడీ అనౌన్స్ చేశారు అనౌన్స్ తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసిన మొట్టమొదటి అభ్యర్థి దునుదర ఆ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కేటాయించిన పరిస్థితి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ దున్ను సర్ది చెప్పుకుంటా ఉంది ఇవాళ అనంతపూర్ జిల్లా ధర్మవరం ఆ ధర్మవరంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నారు ఎక్స్ఎమ్ఎల్ఏ గోనుగుంట సూర్యనారాయణ గారు ఆయన అక్కడ స్థానికంగా చాలా బలవంతుడైన నాయకుడు కానీ ఆయన స్థానాన్ని సత్యకుమార్ గారికి కేటాయించారు అక్కడ సూర్యనారాయణ గారు నేను ఇండిపెండెంట్కి పోటీ చేస్తాను అని చెప్పిన వ్యాఖ్యలు చేయట్లేదు కదా పార్టీ తీసుకున్న నిర్ణయం కట్టుబడి ఉన్నారు కదా ఆయన అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ మరి పరిటాల రవి గారి కొడుకుగా మాజీ మంత్రి సునీత గారి కొడుకుగా ఆ జిల్లాలో ఒక బలమైన వర్గం ఉన్న నాయకుడుగా మరి అతను ఆ టికెట్ ఆశించిన నాయకుడు అతని అవకాశం కోల్పోయింది అక్కడ ఏం నిరసన వ్యక్తం చేయట్లేదే చేయకపోగా మేమందరం కలిసి గెలిపించుకుని తీసుకొస్తామని మొన్న ఇటువంటి పరిస్థితిలో ఇటువంటి సన్నాయి నొక్కులను ఒకటం ద్వారా వాళ్ళ పార్టీ విజయావకాశాలు ఏ స్థాయిలో ప్రభావితం చేస్తారో తెలియదు కానీ అంటే కూటమికి ఏ స్థాయిలో ప్రభావితం చేయగలుగుతారో తెలియదు కానీ అంతిమంగా జరిగేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద ఈ అసంతృప్తులు వ్యక్తం చేయడం ద్వారా మిగిలిన ఐ ఆరు నియోజకవర్గాల్లో ఆరు పార్లమెంటు పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి ఎంత స్థాయి ఓటు బ్యాంకు ఉందో మీకు తెలుసు అక్కడ ఓటు ట్రాన్స్ఫర్ జరగాల్సింది తెలుగుదేశం జనసేన కూటమి నుంచి అవును కదా ఆ శ్రేణుల మనోభావాలు దెబ్బతీసి అంతిమంగా మీ పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు మీరు దెబ్బతీసుకునే ప్రయత్నం చేస్తారు అంటే నేనేమంటానంటే పరిపూర్ణానంద స్వామి అయినా జీవియల్ అయినా వీళ్ళ వ్యక్తిగతమా లేకపోతే ఇంకేమన్నా దీని వెనకాల ఇక్కడ పరిపూర్ణానంద గారిది కూడా మాట్లాడదాం పరిపూర్ణానంద గారి ఇంటర్వ్యూస్ కూడా చూశాను నేను ఆయన నేను మొదటి నుంచి గత సంవత్సర కాలం నుంచి కూటమి లేదు అనుకున్న రోజు నుంచి నేను హిందూపూర్లో పోటీ చేయాలని చెప్పని మా నాయకత్వానికి చెప్తా ఉన్నా అయినా సరే ఇప్పుడు కూటమిలో హిందూపూరు మా కోటాలకు రాలేదు కాబట్టి నాకు అభ్యర్థిత్వం లేదు అని చెప్పని అంటున్నారు కారణం ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు స్వామిగారికి టికెట్ ఇస్తే ముస్లింలు వ్యతిరేకిస్తారు కాబట్టి అని చెప్పని అంటే అక్కడ ఆయన హిందూ అనే ఎజెండాను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ నెంబర్ వన్ మీ కోటాలోకి రాలా సీట్ అది నెంబర్ టూ మిమ్మల్ని వేరే నియోజకవర్గంలో అకామిడేట్ చేయాల్సిన బాధ్యత మీ పార్టీది మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు సాఫ్ట్ టార్గెట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యాఖ్య చేయటం మీరు విన్నారా మీకు టికెట్ ఇవ్వనందుకు మీ పార్టీ వాళ్ళు వంద కారణాలు మీకు చెప్పొచ్చు మీరున్నారా చర్చల్లో చంద్రబాబు నాయుడు గారితో చర్చిన చర్చించిన మీరు మీరున్నారా మీతో డైరెక్ట్ చెప్పారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడ అంటే ప్రతి ఒక్కళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఒక పాపాల బైరోడు ఆయన మీద ఏ నిందైనా చేయొచ్చు ఆయన ఒక సాఫ్ట్ టార్గెట్ ఆయన్ని ఏ ఏం చేయొచ్చు మీ పార్టీ అంతర్గత వ్యవహారం మీ నాయకత్వంతో పరిష్కరించుకోవాల్సిన అంశాలని మీరు వీధికి ఎక్కి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడం ఏంటి పైకి ఇంకొక మాట అన్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు ఆయన బావమరిది ఆయన మరదలు ఆయన కొడుకు తోడలుడు ఐదుగురి టికెట్లు ఇవ్వాలంటున్నారు వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీలు ఇచ్చారు టికెట్ చంద్రబాబు నాయుడు గారు వదినని చెప్పని తెలియదా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పెట్టుకున్న రోజున దగ్గుబాటు పొరంస గారిని అంటే మీ పార్టీ కదా రాష్ట్ర అధ్యక్షురాలుగా పెట్టుకుంది చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యురాలు మన పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఎట్లా పెట్టుకుంటున్నారని చెప్పని మీ నాయకత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడిపోయారా ఇవాళ నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అన్నారు కాబట్టి అసెంబ్లీకి కూడా పోటీ చేస్తున్నా ఇప్పటిదాకా పార్లమెంటే అనుకున్నాను నేను అని చెప్పంటున్నారు అసెంబ్లీకి అయితే నూట డెబ్బై ఐదు స్థానాలకు పోటీ చేయండి నామినేషన్ వేసిన వెసులుబాటు ఉంది మీకు డిపాజిట్ కట్టేవాళ్ళు మీద లేదా అంత డబ్బు మీ దగ్గరుండి మీకు అంతమంది ప్రతిపాదించే వాళ్ళు ఉంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీలో పోటీ చేయండి మీరు ఎవరు వద్దన్నారు మిమ్మల్ని హిందూపూర్ అసెంబ్లీ పార్లమెంట్కే కాదు అంటే ఇంకేమైనా ఎజెండా ఉందా ఇవాళ వీళ్ళొక దారి చూపిస్తున్నారు అంటే కూటమిలో భారతీయ జనతా పార్టీ టికెట్ దక్కనాళ్ళు తెలుగుదేశంకి కేటాయించిన స్థానాల్లో మేము ఇండిపెండెంట్లకు పోటీ అంటున్నారు మరి వీళ్ళు పోటీ చేసే దగ్గర తెలుగుదేశం వాళ్ళు చేతులు ముడుచు కూర్చుంటారా ఇప్పుడు మీకు జనంలో ఎంత మాత్రం పోటు బ్యాంక్ ఉందనేది మీకు తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తర్వాత చాలా సందర్భాల్లో మీకు స్పష్టత వచ్చింది తిరుపతి పార్లమెంట్ ఎన్నికలు అన్నీ చూసున్నాం తెలుగుదేశం అభ్యర్థి తెలుగుదేశం క్యాడర్ నుంచి వాళ్ళు ఇండిపెండెంట్లకు పోటీ చేస్తే మొట్టమొదట ఏ లక్ష సాధనతోటి కూటమి పెట్టాలి అని చె కూ కూటంలోకి ఎన్డిఏలోకి తెలుగుదేశాన్ని ఆహ్వానించాలి అని మీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుందో దానికి విఘాతం కలిగించే చర్యలు మీరు చేస్తున్నారు రెండోది రాజకీయ అవకాశాలని మీ పార్టీ ఎంటర్టైన్ చేయని పర్యసనం చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకులు ఎవరో ఒకళ్ళు మమ్మల్ని వెళ్ళబోతారా అని చెప్పని ఎజెండా కనిపిస్తుంది అక్కడ ఓకే నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి శ్రేణులు నూటికి నూరు పాడు జగన్మోహన్ రెడ్డి గారి శ్రేణులు మీకు ఒక్కోటి కూడా వేయరు వాళ్ళ అభ్యర్థికి వాళ్ళు వేసుకుంటారు వాళ్ళ అభ్యర్థులు లేక అక్కడ మీరు ఇటువంటి ప్రయత్నాలు చేసుకోవటం వల్ల ఖచ్చితంగా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయాలి మీకు ఎన్ని నోట్లు వస్తాయి అనేది రేపు రోజున ప్రజాబాహుల్యంలో స్పష్టత రావాల్సిన అవసరం కూడా ఉంది ఇటువంటి అత్యుత్సాహ ప్రకటన చేయటం వలన ఉన్న గౌరవం పోగొట్టుకుంటారు